విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీ 27వ వార్డు కౌన్సిలర్ గా బీసీ మహిళకు రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. సదరు 21వ వార్డు లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున బావిరెడ్డి సత్యప్రసాద్, సతీమణి, బావిరెడ్డి గౌతమి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఆమె గృహిణిగా దాఖలు చేశారు. ప్రస్తుతానికి ఈమె పాచిపేంట మండలంలో 104 ఆరోగ్య మిత్ర సంచార వాహనంలో మెడికల్ ఏఎన్ఎం గా ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తుందని, ఈమె కౌన్సిలర్ గా నామినేషన్ వేసిన తర్వాత ఉద్యోగం రాజీనామా చేయకుండా పోటీలో ఉన్నారని, మున్సిపల్ యాక్ట్ 1965 ప్రకారం చెల్లుబాటు కాదని సాలూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు నెమ్మది చిట్టి తెలియజేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వారికి మరియు మున్సిపల్ కమిషనర్ కు ఎలక్షన్ ఆఫీసర్ కు వినతి పత్రం అందజేశారు. యాక్ట్ ప్రకారం ఇనెలిజిబుల్ గ్రౌండ్స్ ఆఫ్ రిజెక్షన్ సెక్షన్ మున్సిపల్ యాక్ట్ 1965 ప్రకారం ఆవిడ నామినేషన్ని తిరస్కరించి ఆవిడ నిలబడడానికి వీలు లేనట్లుగా చేయగలరని మున్సిపల్ కమిషనర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి 27వ వార్డు ఎలక్షన్ ఆఫీసర్ వారికి మేము పిటిషన్ ఇచ్చాము. దాని మీదనే కలెక్టర్ గారికి ఇచ్చాము, ఎలక్షన్ కమిషనర్ కూడా పంపిస్తాము. ఇంకా ఫర్దర్ మేము కోర్టుకు కూడా తదుపరి సరికి కోర్టుకు కూడా వెళ్ళడానికి మా పార్టీ లీగల్ అడ్వైజర్ల ద్వారా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీడియాకి తెలియపరుస్తున్నాం. తిరుపతిరావు, తెలుగుదేశం పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షులు, ఈరోజు మున్సిపాలిటీలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్లో 27వ వార్డు అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బైరెడ్డి గౌతమి ఎన్నికల్లో పోటీ చేశారు. పోటీ చేసిన టైంలోనే ఎప్పుడు వీటిలో గృహిణిగా నమోదు చేశారు. ఇప్పుడు పాస్పెంట్ మండలంలో 104వ వాహనంలో మెడికల్ ఏఎన్ఎంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ పారితోషికం తీసుకుంటుంది. ఆవిడ ప్రభుత్వ పారితోషికం తీసుకుని ఎవరైనా కూడా ఎన్నికల్లో నిలబడడానికి